TS Inter Second Year English Model Paper 100 marks. Section A. Section A lo first bit annotations. Annotations from prose. Next second bit annotations. Annotations from poetry. Next third bit question answers from prose. Next fourth bit. Fourth bit lo question answers from poetry. Next section A lo fifth bit. Fifth bit question answers from short stories. Okay. Next section B. Section B lo sixth bit comprehension passage. ये comprehension passage ఎక్కడ నుండి వస్తానంటే short stories నుండి. ఈ passage short stories ఉంటాయిగా వాటిలో నుండి comprehension passage అనేది వస్తుంది. Next seventh bit comprehension passage. ఇది unseen passage. Next eighth bit advertisement. Study the advertisement. So ఇక్కడ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ని కేర్ఫుల్ గా చదివి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 9th బిట్ రీడ్ ద పై చార్ట్. ఈ 9th బిట్ లో మనకు పై చార్ట్ ట్రీ డయాగ్రామ్ అలాంటివి డయాగ్రామ్స్ అనేటివి ఇస్తారు. ఇక్కడ ఈ డయాగ్రామ్ ని మనం క్లియర్ గా చదివి కింద ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఓకే. సెక్షన్ సి. సెక్షన్ సి లో 10th బిట్ పంక్చుయేషన్ మార్క్స్. ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ అనేటివి మనం రాయాలి. నెక్స్ట్ 11th బిట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ కి ఇక్కడ ఉన్న మీనింగ్స్ తో మ్యాచింగ్ చేయాలి. ఇది 11th బిట్. 12th బిట్ ఐడియమ్స్. ఇక్కడ ఐడియమ్స్ అనేటివి ఇచ్చిండు. 6 ఐడియమ్స్ ఉన్నవి. ఈ ఐడియమ్స్ తోటి మనం ఒక మీనింగ్ఫుల్ ఇక్కడ ఇచ్చిన ఐడియం తో ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది మనం ఫ్రేమ్ చేసి పెట్టాలి. నెక్స్ట్ 13th బిట్ వర్బ్ ప్యాటర్న్స్. వర్బ్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చిన ఏ వర్బ్ ప్యాటర్న్ అయితే ఇచ్చిండో దానిలాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ అనేటివి మనం రాయాలి. నెక్స్ట్ 4th బిట్ బ్యాంక్ ఫామ్. ఇక్కడ ఒక బ్యాంక్ ఫామ్ అనేది మనకి ఎగ్జామ్లో ఇస్తారు. ఇక్కడ ఈ బ్యాంక్ ఫామ్లో మన డీటెయిల్స్వి ఇక్కడ 1, 2, 3 అని ఒక 10 నెంబర్స్ ఇస్తారు. ఇక్కడ మన డీటెయిల్స్వి ఎక్కడైతే డీటెయిల్స్ రాయాలో అక్కడ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాలి. 15th బిట్ కరికులం బయట. ప్రిపేర్ ఏ కరికులం బయట ఇన్ రెస్పాన్స్ టు ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా చదివి ఈ అడ్వర్టైజ్మెంట్ దేనికి రిలేటెడ్గా ఉందో దానికి కరికులం బయట అంటే మన డీటెయిల్స్ ఏ జాబ్కి అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ జాబ్కి రిలేటెడ్గా డీటెయిల్స్ అనేటివి మనం రాసి ఫిల్ చేయాలి. దాన్ని కరికులం బయట అంటారు. నెక్స్ట్ 16 బిట్ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. సో ఇక్కడ మనం ఏదైనా ఇక్కడ ఇచ్చిన టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ గురించి మనం డిస్క్రైబ్ చేయాలి. అంటే ఆ టాపిక్ గురించి ఒక పేరాగ్రాఫ్ అనేది రాయాలి. ఇక్కడ రెండు ఉంటుంది. డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ 2 ఉంటుంది. సో రైట్ ఎనీ వన్. ఇక్కడ 16 బిట్లో చాయిస్ ఉంటుంది. సో రైట్ ఏ షార్ట్ పేరాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టీ. సో ఇక్కడ సెకండ్ వన్ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫ్లవర్ బొకే. సో ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒకటి రాయాలి. నెక్స్ట్ 17 బిట్ రైట్ ఏ లెటర్. లెటర్ రైటింగ్ 17 బిట్ లెటర్ రైటింగ్. సో ఇక్కడ 2 లెటర్స్ ఇస్తారు. 2 లెటర్స్లో నుండి రైట్ ఎనీ వన్ లెటర్. నెక్స్ట్ 18th బిట్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్ నోట్స్. ఇది నోట్ మేకింగ్ అన్నమాట. ఇక్కడ ప్యాసేజ్ని క్లియర్గా చదివి వాటిలో నుండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి కలెక్ట్ చేసి మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత ఒక యాడ్ ఏ సూటబుల్ టైటిల్. ఆ పాయింట్స్కి తగిన విధంగా మనం ఒక టైటిల్ అనేది ఇవ్వాలి. ఇది 18th బిట్. నెక్స్ట్ 19th బిట్ మార్క్ ద స్ట్రెస్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో నుంచి మనం ఎక్కడైతే ఈ వర్డ్స్ని ప్రొనౌన్స్ చేసి ఎక్కడ స్ట్రెస్ వస్తుందో చూసి స్ట్రెస్ అనేది అక్కడ స్ట్రెస్ మార్క్ అనేది పెట్టాలి ఒక మార్క్ ఇట్లా. ఇది 19th బిట్. నెక్స్ట్ లాస్ట్ బిట్ 20th బిట్ డైలాగ్ రైటింగ్ మీన్స్ కన్వర్సేషన్. సో రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్ హూ ఆర్ గోయింగ్ టు జాయిన్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ అబౌట్ 8 to 10 మీనింగ్ఫుల్ ఎక్స్చేంజెస్.
సో ఇక్కడ లాస్ట్ బిట్ డైలాగ్ రైటింగ్ సో ఇక్కడ కూడా టూ డైలాగ్ రైటింగ్స్ ఉంటాయి రైట్ ఎనీవన్ సో ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్